విశాఖ జిల్లా అరకులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శిబేరి సోముల్ని మావోయిస్టులు హత్య చేసిన ఘటనలో అరకులో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆ నేతల కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. పోలీసులు రక్షణ కల్పించకపోవడం వల్లే ఈ ఘాతుకం జరిగిందని ఆరోపిస్తూ అరకులోని రెండు పోలీస్ స్టేషన్లపై విరుచుకుపడ్డారు. ఈ విధ్వంసాన్ని సృష్టించారు. కర్రలతో, రాళ్లతో దాడి చేసి స్టేషన్లో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్స్ ని బయటకు తీసి ధ్వంసం చేశారు. ఇంతటితో ఆగని ఆందోళన కారులు స్టేషన్ ఆవరణలోని వాహనాలకు నిప్పు పెట్టి దహనం చేశారు. అడ్డుకోబోయిన పోలీసులను చితకబాదారు. దీంతో స్టేషన్ వదిలి పారిపోయారు పోలీసులు. కేసు ఉండదు కదా, కేసు ఉండదు, అవును ఉండదు. పాపం ఎవరిదో పండేది, బంధుడు ఏం చేశాడు, అదే కదన్నా. పగలు అందరూ తీసుకు